ఇటీవలే ఉగ్రవాదంపై ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్సీఓ కమిటీ ఎన్నడూ వెనకాడకూడదని మోడీ స్పష్టం చేశారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ముందే దాయాదిపై ఫైర్ అయ్యారు మోడీ. భౌగోళిక వివాదాలు, ఉద్రిక్తతలు, మహమ్మారులతో పోరాడుతున్న అనేక దేశాలకు ఇప్పుడు ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత ప్రధాన సమస్యలుగా మారాయని మోడీ చెప్పారు. వీటిని ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ అధ్యక్షతన షాంఘై సహకార సంస్థ సమావేశం జరిగింది. వర్చువల్ గా జరిగిన ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్లతో పాటు ఇతర సభ్య దేశాల నాయకులు పాల్గొన్నారు. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని తమ విదేశాంగ విధానంలో భాగంగా మార్చుకుంటున్నాయని అన్నారు మోడీ. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందన్నారు.